హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు బై శివా బా యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇన్సులేటెడ్ పీవీసీ ఎలక్ట్రికల్ టేప్ మేకింగ్ బిజినెస్ గురించి తెలుసుకుందాం ఈ ఎలక్ట్రికల్ టేప్స్కి డిమాండ్ నిత్యం ఉంటుంది ప్రస్తుత కాలంలో కన్స్ట్రక్షన్ ఫీల్డ్ శరవేగంగా దూసుకుపోతుంది ఫ్లాట్స్ అపార్ట్మెంట్స్ హౌసెస్ విల్లాస్ కార్పొరేట్ ఆఫీసెస్ ఏ కన్స్ట్రక్షన్లోనైనా ఎలక్ట్రికల్ వర్క్ అనేది కంపల్సరీగా ఉంటుంది ఈ పీవీసీ టేప్స్ని ఎలక్ట్రీషియన్స్ వైర్స్ జాయింట్ చేసి సేఫ్టీగా ఉండడం కోసం దాని చుట్టూ చుడతారనమాట సో దీనివల్ల ఏంటంటే కరెంట్ షాక్స్ షార్ట్ సర్క్యూట్స్ అవ్వకుండా ఉంటాయి ఇంకా కేబుల్ టీవీ రంగంలోని టెలికామ్ రంగంలో కూడా ఈ టేప్స్ వాడకం అనేది విపరీతంగా ఉంది సో పెద్ద పెద్ద ఫీల్డ్స్లో వీటి అవసరం ఉండడం వల్ల పీవీసీ టేప్స్కి డిమాండ్ బాగా పెరిగింది అయితే ఈ బిజినెస్ చేయాలంటే మనకి కావాల్సిన మిషనరీ ఏంటి రా మెటీరియల్స్ ఏంటి ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుంది ప్రాఫిట్స్ అండ్ మార్కెటింగ్ ఎలా ఉంటాయి అనేవి ఇప్పుడు తెలుసుకుందాం రండి దానికన్నా ముందు మీరు ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాక ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరేదైనా కొత్త బిజినెస్ అయిడే కావాలంటే కామెంట్ సెక్షన్లో ఆ బిజినెస్ నేమ్ని కామెంట్ చేయండి ఫ్రెండ్స్ క్రిప్టో కరెన్సీ ఇండియాలో లేగలని ఆర్బీఐ తెలిపింది మీరు క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్ చేయడానికి ఒక మంచి యాప్ ఉంది అదేంటంటే కాయిన్ స్విచ్ కుబేర్ యాప్ ఈ కాయిన్ స్విచ్ కుబేర్ యాప్లో డెబ్బై ఐదు రకాల క్రిప్టో కరెన్సీస్లో మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఈ యాప్ ని చాలా ఈజీగా ఆపరేట్ చేయొచ్చు కేవైసీ క్యాష్ విత్డ్రా క్యాష్ డిపాజిట్ క్షణాల్లో చేయొచ్చు పదకొండు నెలల్లో ఆరు మిలియన్ యూజర్స్ కాయిన్ స్విచ్ కుబేర్ యాప్ ని రిజిస్టర్ చేసుకున్నారు కస్టమర్ సపోర్టు ఎప్పుడూ ఉంటుంది కేవలం వంద రూపాయలు పెట్టుబడితో మీరు స్టార్ట్ చేయొచ్చు యాప్ యొక్క డౌన్లోడ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది వెంటనే ఇన్స్టాల్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ బిజినెస్ చేయాలంటే ముందుగా మనకు కావాల్సింది ఏంటంటే పీవీసీ ఇన్సులేటెడ్ టేప్ స్లైసింగ్ మిషన్ ఒకటి కావాల్సి ఉంటుంది దీని కాస్ట్ మనకి లక్ష ఇరవై వేల రూపాయల నుండి స్టార్ట్ అవుతుంది తర్వాత మనకు కావాల్సిన రా మెటీరియల్స్ ఏంటి అంటే పీవీసీ టేప్ రోల్స్ అనమాట ఇవి వన్ మీటర్ లెంత్లో ఉంటాయి మనకు కావాల్సిన రంగులు అంటే బ్లూ రెడ్ గ్రీన్ బ్లాక్ కలర్స్ కలర్స్లో మనకి అవైలబుల్గా ఉంటాయి తర్వాత మనకు ఒక్కో రోల్ మనకి ఇరవై రూపాయలు యావరేజ్ ప్రైస్ ఉంటుంది అనమాట ఈ పీవీసీ టేప్ స్లైసింగ్ మిషన్ అనేది మనకి టూ హెచ్పి మోటార్తో పనిచేస్తుంది ఇంకా ఇది సెమీ ఆటోమేటిక్ మిషన్ అనమాట అంటే మనం ఆటోమేటిక్గా అది కొంత వర్క్ చేస్తే మనం కొంచెం హ్యాండ్ తోటి వర్క్ చేయాల్సి ఉంటుంది అయితే ముందుగా ఈ వీడియోలో చూపించిన విధంగా రోల్స్ని మనం మిషన్ యొక్క పైప్లోని సెట్ చేయవలసి ఉంటుంది దీనికి ఒక డిఫాల్ట్ మార్క్ అనేది సెట్ చేసి ఉంటుంది అనమాట అంటే టేప్ సైజ్ ఎంత అని దీన్ని మనం మాన్యువల్గా కూడా మార్చుకోవచ్చు సో ఇలా టేప్ రోల్ సెట్ చేసిన తర్వాత మనం మిషన్ ఆన్ చేసినప్పుడు ఆ టేప్ రోల్ అనేది ముందుకి జరుగుతూ ఉంటుంది అనమాట అంటే మనం సెట్ చేసిన సైజ్కి జరిగి ఆగుతుంది సో అప్పుడు మనం హ్యాండ్ బ్లేడ్తో మనం ముందుకి పుష్ చేస్తే కరెక్ట్ సైజ్కి ఆ టేప్ అనేది కట్ అవుతుంది ఇలా వన్ బై వన్ హ్యాండ్ బ్లేడ్తో మనం కట్ చేస్తూ పోతే దానికి టేప్స్ అనేవి కట్ అయిపోతాయి అనమాట సో రోల్ అయిపోయిన తర్వాత మరొక రోల్ వేసుకోవాల్సి ఉంటుంది అయితే మనకి ఇది సెమీ ఆటోమేటిక్ మిషన్ ఆటోమేటిక్ మిషన్ అయితే కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉంటుంది ఇందులో ఏంటంటే మనం టేప్ రోల్స్ పెట్టగానే ఆటోమేటిక్గా బ్లేడ్ అనేది ముందుకు జరుగుతూ వెనక్కి జరుగుతూ టేప్ రోల్స్ని కట్ చేస్తుంది ఇది ఒకేసారి రెండు రోల్స్ని కట్ చేస్తుంది అనమాట దీనివల్ల ఏంటంటే పెర్ డే ప్రొడక్షన్ అనేది పెరుగుతుంది అయితే మనం బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు సెమీ ఆటోమేటిక్తోనే స్టార్ట్ చేయాలి ఎందుకంటే మనకి మార్కెటింగ్ ప్రాబ్లం స్టార్టింగ్లో ఉంటుంది కాబట్టి సో వన్స్ మనకి కస్టమర్స్ స్టార్ట్ అయిన తర్వాత ప్రొడక్షన్ పెంచుకున్నా సరే ప్రాబ్లం ఉండదు ఎందుకంటే మార్కెటింగ్కి ఎప్పుడూ ప్రాబ్లం రాకూడదు సో ఇలా తయారైన టేప్స్ మనం నెక్స్ట్ ప్యాకింగ్ మిషన్లోకి పంపించాలన్నమాట సో ఈ ప్యాకింగ్ మిషన్లోని ఆటోమేటిక్గా ఆ టేప్ పైన ఒక సేఫ్టీ గార్డ్ల ప్లాస్టిక్ కవర్తో ప్యాక్ చేస్తుంది సో ఇక్కడతో మన వర్క్ కంప్లీట్ అవుతుంది అనమాట సో ఇక్కడ మనం టేప్స్ని కస్టమర్ ఆర్డర్స్ ప్రకారం కాటన్ బాక్స్లో ఇరవై ముప్పై యాభై ఇలా ప్యాక్ చేసి హోల్సేల్గా సేల్ చేయాల్సి ఉంటుంది మనం ముందుగా లోకల్లో ఉండే ఎలక్ట్రికల్ షాప్స్కి ఎప్రోచ్ అయ్యి వాళ్ళకి ప్రైస్ అనేది వాళ్ళు పర్చేజ్ చేసిన ప్రైస్ కంటే కొంచెం తగ్గించి ఇవ్వాలి స్టార్టింగ్లో ఆ తర్వాత డిస్టిక్ లెవెల్లో ఉండే ఎలక్ట్రికల్ మెటీరియల్ సప్లయర్స్కి కాంటాక్ట్ అయ్యి వాళ్ళకు కూడా మన టేప్స్ని సేల్ చేయమని అడగాలి వాళ్ళకి కమిషన్ కొంచెం కేటాయించాలి సో ఈ విధంగా మనం మార్కెటింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అయితే ఇప్పుడు ప్రాఫిట్స్ ఎలా ఉంటాయో చూద్దాం మనకి మార్కెట్లో ఒక టేప్ అనేది పది రూపాయలుగా ఉంది సో మనం ఒక టేప్ తయారు చేయడానికి మనకి మూడు రూపాయలు ఖర్చు అవుతుంది మనం దీన్ని హోల్సేల్గా ఆరు రూపాయలు సేల్ చేసినట్లయితే మనకి ఇక్కడ ప్రాఫిట్ అనేది మూడు రూపాయలు మిగులుతుంది ఒక రోజులో లీస్ట్గా పదిహేను వందల టేప్స్ తయారు చేయగలిగినా సరే మనకి నాలుగు వేల ఐదు వందల రూపాయలు అనేది ప్రాఫిట్ మార్జిన్ అనేది ఉంటుందన్నమాట సో ఈ విధంగా నెలకి లక్ష రూపాయల పైనే మనకి ఇన్కమ్ సంపాదించుకోవచ్చు క్రిప్టో కరెన్సీ గురించి మరిన్ని వివరాలు కావాలంటే కాయిన్ స్విచ్ యూట్యూబ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ పొందండి మీరు నా రిఫరల్ కోడ్ ద్వారా రిజిస్టర్ చేసుకుంటే యాభై శాతం బోనస్ ఉంటుంది సో కాయిన్ స్విచ్ కుబేర్ యాప్ని ఇన్స్టాల్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఇస్ శివ సైనింగ్ అవు